కార్యక్రమానికి స్వాగతం. ప్రజాస్వామ్య వ్యవస్థలో ప్రజలకు అందుబాటులో నిలిచే ది లీడర్ కార్యక్రమానికి స్వాగతం. నేను ది లీడర్ లో దళిత జల్లకలమై ధైర్యాన్నిచ్చే బలమై ప్రజా సమస్యల కొరకై పోరాడే నాయకుడు నల్గొండ జిల్లా కాంగ్రెస్ పార్టీ కార్యదర్శి బొజ్జ వెంకన్న. వామపక్ష భావాలు కలిగిన ఒక సామాన్య దళిత కుటుంబంలో జన్మించి విద్యార్థి దశ నుండి అభ్యుదయ భావాలు అలవర్చుకుని సిపిఎం పార్టీ నుండి రాజకీయ ప్రస్థానం మొదలుపెట్టి అప్పటి మాజీ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి సమక్షంలో కాంగ్రెస్ పార్టీలో చేరి నిత్యం ప్రజలతో మమేకమవుతూ ప్రజా సమస్యలను పరిష్కరిస్తూ పార్టీ బలోపేతానికి వివిధ కార్యక్రమాలు నిర్వహిస్తూ 40వ వార్డు అభివృద్ధికి ఆహర్నిశలు కృషి చేస్తున్న కాంగ్రెస్ నాయకులు ఆశస్సులతో ముందుకు సాగుతున్న జిల్లా కాంగ్రెస్ కార్యదర్శి 40వ వార్డు నాయకుడు బొజ్జ వెంకటతో నేటి మా సత్యా న్యూస్ లీడర్ కార్యక్రమానికి స్వాగతం. సార్ వెల్కమ్ టు సత్యా న్యూస్. నమస్తే అమ్మా. సో ముందుగా మీ కుటుంబ నేపథ్యం, మీ స్వస్థలం గురించి చెప్పండి. ముందుగా నా స్వస్థలం మరిగూడెం 40వ వార్డు. నేను పుట్టి పెరిగింది కట్టంగూరు మండలం మునుకుంట్ల గ్రామం. మా తాతగారికి 2 బిడ్డలు. మొదటిగా మా మదరు, మా పిన్నిగారు. నన్ను 3 నెలల పిల్లగానప్పటి నుంచి ఆయనకు 2 బిడ్డలే కాబట్టి కొడుకులు లేరు. ఆయన నన్ను సాదుకుండు. అక్కడి నుంచి నేను నా చదువు కూడా మునుకుంట్ల గ్రామంలోనే 1 నుంచి 7వ తరగతి వరకు చదువుకున్నాం. నా చిన్నతనం నుండి మా తాతగారు వామపక్ష భావాలు గల ఉన్నటువంటి వ్యక్తి. రెండోది ఏంటంటే ఆయన రాఘవరెడ్డి గారికి అనుంగ శిష్యుడు. నేను చిన్నగా ఉన్నప్పుడు ఆయన ప్రతి కార్యక్రమంలో రాఘవరెడ్డి గారు వచ్చిన ప్రజల సమస్యలపై నిరంతరం పోరాటం చేసి ప్రజల మధ్యలో ఉండేటోడు. ఆ భావాలను అలవర్చుకొని నాకు మళ్ళీ 7th నుంచి 8th వరకు నేను చదువుకునే రోజులలో పీడిఎస్లో పనిచేసిన అదే భావాలు కలిగి ఉన్నటువంటి వ్యక్తిని కాబట్టి అప్పటికే న్యాయమట్టు ఉన్నటువంటి విద్యార్థులకు క్యాస్ట్ ఇన్కమ్ కానీ ఇంకా వివిధ సమస్యలు ఏదున్నా అప్పుడు మండలాధ్యక్షులు ఉండేవారు. మాకు కడంగూరు మండలంలో గుండా నర్సిరెడ్డి అని ఉండేవాడు. ఆయన మనం పోవంగానే ఆ లింగయ్య మనం ఉండేవారా, ఏం కావాలంటే క్యాస్ట్ ఇన్కమ్ సంతకం పెట్టి ఇచ్చేది వాళ్ళు ఇచ్చేది. అప్పుడు ఇప్పుడు ఎంఆర్ఓ వ్యవస్థ ఉంది, అప్పుడు మండలాధ్యక్షుల వ్యవస్థ. అట్లా మనకు ఫస్ట్ నుంచి ఒక వామపక్ష భావాలు ఉన్నటువంటి కుటుంబం నుంచి వచ్చిన. సో మరి మీ విద్యాభ్యాసం గురించి చెప్పండి సార్. మరి విద్యాభ్యాసంలో సామాజిక కార్యక్రమాలు, సాంస్కృతిక కార్యక్రమాలు చేశారు. విద్యాభ్యాసంలో నేను 7th అయిపోయాక కట్టంగూరులో 8th నుంచి 10th వరకు చదువుకున్నా. 8th నుంచి 10th వరకు చదువుకునేటప్పుడు మాకు అక్కడ సైకిళ్ళు కూడా లేవండి. మునుకుంట్ల నుంచి కట్టంగూరుకి నడిచి రావాలి, 5 కిలోమీటర్లు నడిచి వచ్చేది. హాస్టల్లో ఉండేది. అక్కడి నుంచి నేను 8th 9th మధ్యలో మనకు కలెక్టర్ నరసింహారావు గారు ఉన్నప్పుడు సాక్షరతా ఉద్యమం జరిగింది. సాక్షరతా ఉద్యమంలో ఫస్ట్ దాపా కాకుండా 2nd దాపా బూస్టర్ కళాజాథా అని వచ్చింది. మా కోఆర్డినేటర్గా కట్టంగూరు టీచరు బాబా గారు, మరి పరడ టీచర్ వెంకటరెడ్డి గారు మా కోఆర్డినేటర్లుగా పనిచేశారు. మేము పల్లెస్తుద్దులు వేసి మరి సాక్షరతా ఉద్యమంలో మేము పాల్గొనడం జరిగింది. సాక్షరతా ఉద్యమం పాల్గొన్న తర్వాత మేము ఊళ్ళల్లో అప్పుడు నైట్ స్కూళ్ళు పెట్టారు. మహిళలకు కానీ పెద్ద మనుషులకు కానీ నిరక్షరాస్యులు ఉండకూడదు, ఎవరు పోయినా సంతకం పెట్టే విధానం రావాలని అప్పుడు ఉన్నటువంటి ప్రభుత్వాలు దాని మీద తీసుకుంటే నేను 3 సంవత్సరాలు నైట్ స్కూల్లో వాలంటీర్గా చేసిన. ఆ విధంగా ఫస్ట్ నుంచి సారా ఉద్యమంలో కూడా పనిచేసాం మేము. అక్కడి నుంచి మాకు ప్రజాసేవలు చేయడానికి బాగా ఉత్సాహం ఉండేవని. ఓకే సార్. మరి మీ రాజకీయ ప్రస్థానం ఏ విధంగా ప్రారంభమైంది, ఏ పార్టీ ద్వారా రాజకీయాల్లోకి వచ్చారు? నాది 10th క్లాస్ అయిపోయాక నేను ఇంటర్మీడియట్కి నల్లగొండ జూనియర్ కాలేజీలో జాయిన్ అయినాండి. జాయిన్ అయిన తర్వాత అక్కడి నుంచి రోజు మునుకుంట్లకు నల్లగొండకు అప్ అండ్ డౌన్ చేయాలంటే మనీ ప్రాబ్లం ఉండే, డబ్బుల ప్రాబ్లం ఉండే. స్వస్థలం మా అమ్మగారిది పక్కనే మరిగూడెం కాబట్టి మరిగూడెం నుంచి రావడానికి ఇక్కడి నుంచి వచ్చేవాళ్ళం. అట్లా నేను మరుగూడెంలోకి వచ్చినాక నాకు మొదటగా ఊళ్ళో పరిచయమైనటువంటి వ్యక్తులలో కత్తుల సహదేవ్, బొజ్జ గోపి, బొజ్జ కృష్ణ, బీపింగ్ యాదయ్య గారు, పెద్ద పురుషోత్తం, సవభాన మన సంఘాల మీద చిన్న పురుషోత్తం అని ఉంటాడు, ఆయన మంచిగా పనిచేస్తాడు. ఆ విధంగా అలా తోటి ఉన్నటువంటి పరిచయాల్లో అంబేద్కర్ సంఘంలో పనిచేసినాం. పనిచేసి అంబేద్కర్ సంఘంలో పనిచేసినప్పుడు నాకు ఈ కత్తుల సహదేవ్ అనే వ్యక్తి కమ్యూనిస్టు
బాగా కళాకారులం కాబట్టి ఆ సంఘంలో పనిచేసేటప్పుడు కళాకారుల పాటలు పాడుతుంటే ఎల్లారెడ్డి గారని ఉంటాడు కమ్యూనిస్ట్ నాయకుడు, మనకు ఆ పిల్లగాడు అవసరం ఉంటుంది ఖచ్చితంగా మన పార్టీలకు తీసుకురమ్మంటే ఈ కత్తుల సహదేవ్ అనే వ్యక్తి పార్టీకి పరిచయం చేయడం జరిగింది. ఆ విధంగా నేను పార్టీలోకి వచ్చిన. సో మరి సిపిఎం పార్టీలో మరి మీరు ఎప్పుడు రాజకీయాల్లోకి జాయిన్ అయ్యి మరి ఎలాంటి కార్యక్రమాలు ఎలాంటి పదవులు అలంకరించారు? నేను సిపిఎం పార్టీలో 94లో జాయిన్ అయ్యి గ్రామంలో ఉన్నటువంటి గ్రామ శాఖలో చాలా ఉత్సాహంగా పాల్గొనేవాన్ని. గ్రామ శాఖల్లో ఉత్సాహంగా పాల్గొని పార్టీకి సంబంధించినటువంటి విషయంలో వాళ్ళు ఏ కార్యక్రమం తీసుకున్నా ప్రజల మధ్యలో ఉండి పనిచేసేవాడిని. అదొకటి. ఇంకో రెండో అంశం ఏంటంటే, అప్పుడు సిపిఎంలో పనిచేస్తున్న క్రమంలో మన వర్క్ చూసి అప్పుడే వచ్చినటువంటి ఎంపీటీసీ ఎలక్షన్లో మాకు పార్టీ అవకాశం ఇచ్చింది. అవకాశం ఇస్తే మా భార్యను ఎంపీటీసీగా పోటీ చేయించిన, తర్వాత మా మదర్ని కూడా డమ్మీగా చేయించినాం. మా మిస్సెస్ అంగన్వాడీ టీచర్ కాబట్టి ఆమె స్క్రూటినీలో ఎగిరిపోయింది, డమ్మీ క్యాండిడేట్గా అమ్మని గెలిపించినాం. అప్పుడు మాకు సిపిఎం తరఫున పోటీ చేస్తే ఎన్నికలకు అయిన ఖర్చు 1250 1300 అయినాయండి. అప్పటికిప్పటికి చూస్తే చాలా విచిత్రం అనిపిస్తుంది, ప్రజలు అట్లా గెలిపించారు. దాదాపు 175 ఓట్లతోటి మెజార్టీతోటి మా మదర్ని గెలిపించారండి. ఓకే సార్, మరి 2000లో మరి మీ మదర్ ఎంపీపీగా గెలిచినప్పుడు మరి మీ మదర్కి మీరు ఎలాంటి సహాయ సహకారాలు అందించారు? మా మదరు ఎంపీపీ అవ్వగానే నేను పార్టీలో పనిచేస్తున్నటువంటి వ్యక్తిని కాబట్టి మాకున్నటువంటి నాయకత్వం సిపిఎం పార్టీలో ఉన్నటువంటి మండల కార్యదర్శి గారు ఉంటాడు, మాకు కార్యదర్శి గారిని కానీ మాకున్నటువంటి మేము 8 ఎంపీటీసీలు గెలిచినాం. అప్పుడు ఆ 8 ఎంపీటీసీలో మేము కూర్చొని ఏ సమస్యలున్నా ప్రజలకు మౌలిక వసతుల్లో మన నల్లగొండ మండలంలో 23 గ్రామ పంచాయతీలు ఉండే, అప్పుడు ఆ గ్రామ పంచాయతీల విషయంలో ఎంపీటీసీలతోటి కానీ సర్పంచులతోటి కానీ చర్చ చేసి వచ్చిన బడ్జెట్ను కానీ మనం ఎక్కడ కూడా సమతుల్యం ఎక్కడ కూడా వన్ సైడ్ కాకుండా సమతుల్యం పాటించి అందరినీ ఆ బడ్జెట్ని పంచి ప్రజలకు సేవ అందించడంలో మా మదర్కి కానీ అటు పార్టీ చెప్పిన విధానాలను తీసుకొని సలహాలు ఇచ్చి మంచి పరిపాలన అందించామండి ప్రజలకి. సో మరి ఎలాంటి అభివృద్ధి కార్యక్రమాలు నిర్వహించారు అప్పుడు? అప్పుడు అభివృద్ధి అంటే బడ్జెట్ తక్కువ, వచ్చేటువంటి బడ్జెట్ తక్కువ. అప్పుడు మనకు 2000 2003లో బడ్జెట్ తక్కువ ఉండే, వచ్చినటువంటి బడ్జెట్లో మనకున్నంతలో చేసినాం అభివృద్ధి. మరిగూడెంలో మేము చేసిన అభివృద్ధి తప్ప, ఇప్పుడు మేము ఉన్నప్పుడు బీసీ కాలనీలో దాదాపు 2 కాలనీల్లో డ్రైనేజీలు కట్టామండి. ఎస్సీ కాలనీల్లో మనకు బొజ్జ సుధాకర్ ఇంటి కానించి నిదానపల్లి లింగ ఇంటి వరకు కూడా మేము వేసింది. ఇప్పుడు అంతే జరిగింది తప్ప మళ్ళీ అభివృద్ధి అనేది జరగలేదు ఇప్పటికి కూడా. ది లీడర్ కార్యక్రమంలో చిన్న బ్రేక్. ది లీడర్ కార్యక్రమానికి తిరిగి స్వాగతం. సో సార్, మరి ప్రస్తుతం మీరు కుల వివక్ష వ్యతిరేక సమితి మరి నల్గొండ డివిజన్ కార్యదర్శిగా పనిచేస్తున్నారు, మరి కుల వివక్ష పీడితులకు మీరు ఎంతవరకు న్యాయం జరిగేలా చూస్తున్నారు? నేను సిపిఎం పార్టీలో పనిచేస్తున్నప్పుడు మన పనిచేసే విధానాన్ని నచ్చి మరి అప్పుడు ఉన్నటువంటి మా జిల్లా కార్యదర్శి గారు, ఖచ్చితంగా మీరు డివిజన్ కార్యదర్శిగా ఉండాలి, మీ సేవలు దళితులకు అవసరమని డివిజన్ కార్యదర్శిగా మమ్మలను ఎన్నుకోరు. నేను డివిజన్ కార్యదర్శిగా అయినాక దళితులకు సంబంధించినటువంటి విషయంలో మరి మేము కోనేరు రంగారావు గారి సిఫారసు అప్పుడు భుదాన్ భూముల మీద కమిటీ వేయాలని పోరాటాలు చేశాం. మా నల్లగొండ జిల్లా ప్రజలు కానీ మరి నల్లగొండ దళిత నాయకత్వం కానీ పనిచేసి అక్కడ ఉన్నటువంటి జాన్ వెస్లీ గారు, మన ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో జాన్ వెస్లీ గారు కార్యదర్శి గారు ఉండే, వారిచ్చిన పిలుపు మేరకు మరి అనేక పోరాటాలు నిర్వహించాం. కోనేరు రంగారావు గారిది సిఫారసుకు అసెంబ్లీలో తీర్మానం అయ్యే విధంగా మేము పోరాటాలు నిర్వహించాం. జస్టిస్ పున్నయ్య గారి కమిషన్ కూడా ఏర్పాటు కావాలని మేము చాలా ఉద్యమాలు చేసి అసెంబ్లీలో ఏకగ్రీవంగా తీర్మానం చేసినాం. అదేవిధంగా మరి దళితులకు ఇస్తున్నటువంటి సప్లాన్లో, దళితులకు ఇస్తున్నటువంటి బడ్జెట్లో మరి దళితులకు దక్కాల్సినటువంటి వాటా రావాలని 16.5% నిధులు
దళితులకు కేటాయించాలని 325 జీవును కూడా తేవడంలో అప్పుడు కేవీపీఎస్ బలంగా ఉద్యమం చేసి ఆ జీవును కూడా తీసుకురావడం, ఆ కేవీపీఎస్లో నేను పనిచేసినప్పుడు మా ఆధ్వర్యంలో కూడా నా వంతు కృషి కూడా ఉందనేది నేను మీకు చెప్తున్నా. అదేవిధంగా మరి నల్లగొండ డివిజన్లో కానీ నల్లగొండ జిల్లాలో కానీ మేము చేపట్టినటువంటి పాదయాత్రలో అప్పట్లో మేము దాదాపు ఒక 200 గ్రామాలను మేము సందర్శించినప్పుడు మరి దళితుల విషయంలో దళితులకు గ్రామాలలో ఇంకా 365 గ్రామాలలో శ్మశాన వాటికలు లేవు. మేము పాదయాత్రలు చేసినప్పుడు ఇంకా దాదాపు 270 గ్రామాలలో దళితులకు ఆలయ ప్రవేశాలు కూడా లేవు. మరి అటువంటి కార్యక్రమంలో మేము దళితులను ఆలయ ప్రవేశాలు చేయించాం. మరి ఇవాళ దళితులకు సంబంధించినటువంటి చనిపోతే బొంద పెట్టుకోవడానికి 3 గజాల జాగ కూడా లేని పరిస్థితులలో ప్రభుత్వం వైపు రిప్రజెంటేషన్లు ఇచ్చి ప్రతి గ్రామానికి 3 ఎకరాల భూమి ఇవ్వాలనే నినాదాన్ని కూడా ఇప్పటికీ నడుస్తూనే ఉంది. అది మేము పెట్టింది. అది ఆ విధంగా దళితుల కోసం ఎక్కడ దౌర్జన్యాలు జరిగినా, దాడులు జరిగినా, మరి అత్యాచారాలు జరిగినా, అణిచివేయబడ్డా మేము వెంబటే స్పందించి మరి అక్కడ ఉన్నటువంటి దళితులపై జరిగినటువంటి దాడుల విషయంలో వాళ్ళ పోలీసు యంత్రాంగాన్ని నిర్లక్ష్యం చేస్తే ఆ దాడి జరిగిన సందర్భంలో వెంబటే మాకు ఎఫ్ఐఆర్ఐ కాపీ ఇవ్వాలి వాళ్ళు. కానీ ఈయన ఇవ్వకుండా పోలీసు యంత్రం కూడా కొద్దిగా అణిచివేసే విధంగా మరి ప్రజలకు సహకరించే విధంగా ఉండకపోయే సమయంలో మేము పోలీస్ యంత్రాంగంతో కానీ అటు ప్రభుత్వ అధికారులతో కానీ చర్చించి ఆ సమస్యను అక్కడ పరిష్కరించే విధంగా ప్రయత్నం చేసినాం. సాల్వ్ కాని విషయాలను కూడా మేము సాల్వ్ చేసి మరి దళితుల పట్ల మేము ఉద్యమాలు కూడా నిర్వహించి ఆ పోరాటాలలో బాగా పాల్పంచుకున్నాం. ఓకే సార్, మరి మొదటి నుంచి సిపిఎం పార్టీలో ఉన్న మీరు కాంగ్రెస్ పార్టీకి వెళ్ళడానికి గల కారణం ఏంటి? మరి ఆ పార్టీలో మీకు ఎలాంటి స్థానం లభించింది? మంచి ప్రశ్న. మేము సిపిఎం పార్టీ నుంచి వెళ్ళడానికి కారణం మాకు సిపిఎం పార్టీ భవిష్యత్తుకు మంచి పునాది, మంచి భావాలు ఉన్నటువంటి పార్టీ, మాకు ఎక్కడ కూడా డిస్టర్బ్ కాలేదు. మరి నంద్యాల నరసింహారెడ్డి గారు ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు అప్పుడున్నటువంటి జనం ఆయన ఒక్కసారి ఎమ్మెల్యే అయినాక తర్వాత 3 సార్లు ఆయనకి అవకాశం వచ్చింది. అవకాశం వచ్చినప్పుడు ప్రజలు ఫస్ట్సారి 5000 మెజార్టీతో ఓడిపోయిండు మన కోమటిరెడ్డి వెంకరెడ్డి గారి మీద. ఓడిపోయినప్పుడు ఆయన మళ్ళీ 2వసారి మళ్ళీ ఆయనకి టికెట్ ఇచ్చారు. ఇక్కడ ఏమైందనంటే తర్వాత రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రి అయినాక ప్రజలను మొత్తం ఆయన చేసే పథకాలను చూసి ప్రజలు కాంగ్రెస్ వైపు అటాక్ట్ అయ్యారు. అటాక్ట్ అయ్యి ప్రజలంతా ఇక్కడి నుంచి ఎప్పుడైతే వామపక్ష పార్టీకి ప్రజలు దూరం అవుతున్నట్టు కొద్దీ మాకు మా అంతరంగంలో ఏమనిపించిందంటే మనం పనిచేసే వ్యక్తులు, నిరంతరం ప్రజల మధ్యలో ఉండే వ్యక్తులం. అటువంటి వ్యక్తులు మనం ప్రజలలో ఉండాలి. కానీ ఈ ప్రజలు దూరం అవుతున్నారు, మనం ప్రజలకు సేవ చేయాలంటే ఇక తప్పదు ఇప్పుడు మనం ఒక నిర్ణయం తీసుకోవాలని ప్రజల కోసం, ప్రజల అవిశ్రామ మేరం కోసం నేను కానీ మరి మాకున్నటువంటి అనుచర వర్గం కానీ కత్తుల సాదేవ్ గారు, గోపి, కృష్ణ శాఖ సభ్యులు, దాదాపు 23 మంది శాఖ సభ్యులు, శాఖ మొత్తం, మా సర్పంచ్ గారు సిపిఎం పార్టీకి ఉట్కూరు వెంకటరెడ్డి గారి ఆధ్వర్యంలో మరి లక్ష్మీ గార్డెన్లో 2000 మందితోటి మరి కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారి మంత్రిగా ఉన్నప్పుడు వారి ఆధ్వర్యంలో కాంగ్రెస్ పార్టీలో చేరడం జరిగింది. మరి మర్రిగూడెం గ్రామం మున్సిపాలిటీలో విలీనం అయినాక 40వ వార్డుగా ఏర్పడింది. మరి ఆ వార్డుపై మీకున్న అవగాహన ఏంటి? మీరు గుర్తించిన ప్రధాన సమస్యలు ఏంటి? సిపిఎం పార్టీలో ఉన్నప్పుడు మేము చేసిన అభివృద్ధి, తర్వాత విలీనమైనాక మున్సిపాలిటీలో విలీనమైనాక ప్రధానమైనటువంటి సమస్య రైతులది. ఈ రైతులకు ఏం చేసిందంటే విలీనమైన గ్రామ పంచాయతీలకు గ్రామ పంచాయతీలు 9 మెర్జీ అయినాయండి. ఇలా మున్సిపాలిటీలో 9 మెర్జీ అయిన తర్వాత వీళ్ళకి ఏం చేశారు, రైతులకు రైతుకు సంబంధించినటువంటి ఏ పథకాలు కూడా ఈ మెర్జీ అయిన గ్రామ పంచాయతీలకు వర్తించదు అనేది ఒకటి పెట్టారు. ఆ ప్రధాన సమస్య మీద ఆల్రెడీ నేను మున్సిపాలిటీలో లెటర్ కూడా ఇచ్చాను, దీన్ని మీరు ఫాస్ట్ చేయండి. మెర్జీ అయిన గ్రామ పంచాయతీలకు కూడా ప్రభుత్వం ఇచ్చే
ఎలాంటి పథకాలైనా కానీ వర్తించాలనేది చేపట్టినాం. రెండో సమస్య ఏముందంటే రైతులకు పశువులు కానీ మేకలను కానీ వెటర్నరీ హాస్పిటల్ లేక ఇబ్బందులు పడుతూ మరిగూడ నుంచి నల్లగొండకు రావాలంటే రోడ్డు మీద నడుచుకుంటూ వచ్చేటప్పుడు వాహనాల రద్దీ బాగా ఉంటుంది మనకు. ఆ రద్దీకి బెదిరి కాళ్ళు చేతులు ఇరగొట్టుకొని గేదెలు చనిపోయినటువంటి సందర్భాలు ఉన్నాయి. అది ప్రధానమైనటువంటి సమస్య. మూడో అంశం ఏమిటంటే బీసీలకు కానీ ఎస్సీలకు కానీ శ్మశాన వాటికలు ఉన్నాయి, కానీ ఈ ధరలు పెరగడం వల్ల అక్కడ ఉన్నటువంటి రైతులు పదే పదే దాన్ని నరుక్కుంటూ వచ్చి ఆ జాగను మలుపుకునే ప్రయత్నంలో ఆ కొద్దిగా ఇబ్బందికరంగా ఉంది. శ్మశాన వాటికలు బీసీలకు కానీ ఎస్సీలకు కానీ లేవు. అది మూడో అంశం. నాలుగో అంశం ఏమిటంటే తాగునీరు విషయంలో బోర్లు లేని సమయంలో మేము దాదాపు సర్పంచ్గా ఉన్నప్పుడు 4 బోర్లు సొంత డబ్బులతోటి వేపించినాం. ఆ తాగునీరు సమస్యను కూడా తీర్చినాం. ఈ ప్రధాన సమస్యలు ఉండే. ఓకే సార్, మరి మీ 40వ వార్డులో మరి మౌలిక వసతులు కల్పించడంలో ఎంతవరకు అభివృద్ధి చెందింది? తాజా మాజీ కౌన్సిలర్లు ఏ విధంగా పనిచేస్తున్నారు? మౌలిక వసతులు అంటే ప్రజలకు కావలసింది తాగునీరు, వీధి లైట్లు, డ్రైనేజీ. ఈ వసతులలో ఉన్న కౌన్సిలర్ అనుభవం లేకుండా, అనుభవం లేనటువంటి వ్యక్తిని కౌన్సిలర్ అయ్యిండు. అయిన తర్వాత ఆయన టీడీపీలో గెలిచి టీఆర్ఎస్లోకి పోయిండు. ఆయన గెలిచిన తర్వాత అసలు నిన్న వేసవి కాలంలో కూడా వాళ్ళ ప్రభుత్వం ఉంది, టీఆర్ఎస్ ప్రభుత్వం ఉండి నీళ్లు దాపేయలేకపోయినారు జనానికి. మేము స్వతహాగా ట్యాంకర్లతోటి జనానికి నీళ్లు దాపించిన సందర్భాలు ఉన్నాయి. అదే మున్సిపల్ చైర్మన్ లక్ష్మి గారితో మాట్లాడి అమ్మాయి నీళ్ళ వసతి చాలా ఇబ్బందికరంగా ఉంది, మరి మాకు కౌన్సిలరు మరి పట్టించుకోవడం లేదని మేము ఫోన్లు చేసి ప్రజలకు నీళ్లు దాపించినటువంటి సందర్భాలు మొన్న వేసవిలో చాలా జరిగినాయి. మౌలిక వసతులు చేయించడంలో కానీ ఫస్ట్ నుంచి అభివృద్ధి చేయించడంలో కానీ మేమే ముందున్నాం తప్ప ఈ కౌన్సిలర్ వచ్చినాక ఏ ఒక్క పని కూడా ప్రజల్ని మీరు తెలుసుకున్నా అదే నిజం ఉండాలి. మీరు పోయి చూడండి, ఏ ఒక్క పని కూడా మేము కట్టించిన డ్రైనేజే, మేము కట్టించిన సీసీ రోడ్లే, మేము చేసిన డెవలప్మెంట్ తప్ప వాళ్ళు చేసింది ఏం లేదు. ఓకే సార్, మరి కాంగ్రెస్ పార్టీ నాయకుడిగా మరి పార్టీ బలోపేతానికి ఎంతవరకు కృషి చేస్తున్నారు, ఎలాంటి కార్యక్రమాలు చేస్తున్నారు? మేము కాంగ్రెస్ పార్టీకి నేను జాయిన్ అయిన తర్వాత మా ప్రియతమ నాయకులు కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు మమ్మలను ఆప్యాయంగా పేరు పెట్టి పిలిచి, వెంకన్న ఏం జరుగుతుంది ఊళ్ళో, సమస్యలు ఏంటి అని మమ్మలను దగ్గరికి తీసి భుజం తట్టి, నువ్వు ప్రజల కోసం ఏమన్నా చేయి, నేనున్నా. మీకు ఉదాహరణకు ఒక విషయం చెప్తా నేను. మొన్న ఒక బీపెంగి పేరు ఐడియా లేదు నాకు, ఆ వ్యక్తికి మన ఎల్బీనగర్ పోలీసులు వచ్చారు. వచ్చి ఒక సందర్భంలో తీసుకపోతే ఆ నైటు పంపించమంటే ఆయన పోలీసు ఆయన తీసుకుపోయిండు పిల్లవాడిని. పంపి నేను ఉదయం తీసుకొస్తానంటే వదిలిపెడతలేడు, పార్లమెంట్ నడుస్తుంది, నైట్ 12:30 అయింది. ఆ టైంలో నేను అక్కడికి వచ్చినటువంటి టీఆర్ఎస్ నాయకులు కూడా ఆ పిల్లగాన్ని తీసుకురావడానికి ప్రయత్నం చేశారు. ఇంటికి తీసుకుపోయి మళ్ళీ ఉదయం తీసుకొస్తాను సార్ అంటే వదిలిపెడతలేడు ఎస్ఐ గారు. కానీ వాళ్ళు ప్రయత్నం చేస్తున్నారు, నేను ఈ టైంలో సార్కి నేనెందుకు ఫోన్ చేయాలని, ఎందుకైనా మంచిది ఫోన్ చేద్దాం సార్, సమస్య ఇది, పిల్లవాడిని తీసుకుపోయి ఉదయం చెప్తా అంటే ఫోన్ చేయగానే ఆ నైట్ 12:30 ఫోన్ కాల్ లేపి, మరి ఏంది ఇంకా ఎంత నైట్ ఫోన్ చేసినవి ఏందని మాట్లాడి ఎస్ఐ గారితో ఆ సమస్యను మాట్లాడి మావాడు ఉదయం తీసుకొస్తాడు పంపించేయంటే అప్పుడు ఆ నైట్ కూడా పనిచేసినటువంటి వ్యక్తి కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు మాకు అందుబాటులో ఉన్నాడు. మేము దేనికైనా కానీ ప్రజల మధ్యలో ఉండి ఏదైనా అభివృద్ధి విషయంలో కానీ పార్టీకి, మీరు ఇంకోటి ప్రశ్న అడిగారు కదా, పార్టీలో మేము వార్డులో 50 మందికి ఒక కమిటీ వేసి యువతను ఒక మా ఊర్లో దాదాపు 2,300 ఓటర్లు ఉంటే దాదాపు 15 కమిటీలు వేసి పార్టీ గెలవడానికి కానీ పార్టీ అభివృద్ధి జరగడానికి కానీ కమిటీలలో యువతను ఎక్కువ తీసుకున్నాం, మహిళలను ఎక్కువ తీసుకున్నాం. పార్టీ డెవలప్ కావడానికి ఇంకా మన శక్తి అనే యాప్ను కూడా మనం మా పిసిసి అధ్యక్షులు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు కూడా
ఆ యాప్ను చేస్తే ఆ యాప్లో దాదాపు 1500 మందిని యాడ్ చేపించి మరి ఇలా కాంగ్రెస్ పార్టీని ముందుకు తీసుకుపోవడానికి నా వంతు కృషి చేస్తున్నాను. ది లీడర్ కార్యక్రమంలో చిన్న బ్రేక్. ది లీడర్ కార్యక్రమానికి తిరిగి స్వాగతం. సో సార్, మరి టీఆర్ఎస్ ప్రభుత్వం ఇచ్చిన హామీలు మరి ప్రవేశపెట్టిన పథకాలు మరి పారదర్శకంగా అమలవుతున్నాయని మీరు భావిస్తున్నారా? ఎక్కడన్నది ఎక్కడ జరిగిందో ఒక్కటన్నా ప్రజలు ఇవాళ అంతా గమనిస్తున్నారు. టీఆర్ఎస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత మరి రైతు రుణమాఫీ జరగలే. రైతులు ఎంతగో ఆశపడుతున్నటువంటి రైతు బంధు, సంపన్నులకే చెందుతుంది రైతు బంధు, మరి పేద వర్గానికి ఇంతవరకు 40% రైతులకే రైతు బంధు పడ్డది. అదేవిధంగా దళితులకు 3 ఎకరాల భూమి ఇస్తానని ఇయ్యలే, డబుల్ బెడ్రూమ్ ఇస్తానని ఇయ్యలే. డబుల్ బెడ్రూమ్లో పూర్తిగా విఫలమైంది ఈ టీఆర్ఎస్ ప్రభుత్వం. నేను చెప్పేటి అంశం ఏమిటంటే, టీఆర్ఎస్ గవర్నమెంట్ వచ్చినాక ఒక్క దళితుడు కానీ ఎస్సీ కార్పొరేషన్లో లోన్ తీసుకున్నాడా? 23 గ్రామ పంచాయతీలు ఉన్నటువంటి గ్రామాలల్లో ఒక 5 యూనిట్లు ఇచ్చి ఎస్సీ కార్పొరేషన్లో ఒక 5 గ్రామాలను ఏదో దత్త తీసుకుని వాటికే ఇస్తాం, కతిమూలకి ఇయ్యమని అంటారు. మిగతా గ్రామ పంచాయతీలు ఎక్కడ పోవాలి? అక్కడ ఉన్నటువంటి నిరుద్యోగ యువత ఎక్కడ పోవాలి? ఒక్కటి కూడా పథకం పనిచేయట్లేదు. అదేవిధంగా బీసీ కార్పొరేషన్లో కూడా చాలా అన్యాయం జరుగుతూ ఉంది బీసీలకు. మరి గొర్రెలను గొర్రెలు కాసుకునేటోళ్ళ గొర్రెలను ఇస్తానన్నటువంటి ఈ ప్రభుత్వం గొర్రెలు ఒకరికిచ్చి మళ్ళీ రీసర్క్యులేషన్ చేస్తున్నాయి. ఇచ్చినట్టు ఒక సంఘానికి ఇస్తే ఆ సంఘం కాడికి వచ్చి మళ్ళీ ఆ గొర్రెలను తీసుకుపోయి రీసర్క్యులేషన్ చేస్తున్నటువంటి ప్రభుత్వం ఇది. మరి అలాంటి ప్రభుత్వంలో ఒక్క పథకం కూడా జరుగుతలేదు. ఆనాడు మరి రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఆరోగ్యశ్రీ పథకం బ్రహ్మాండంగా నడిచింది. ఇవాళ ఆరోగ్యశ్రీ పథకం లేకుంటే ఇవాళ మనం ఏ హాస్పిటల్లో చూసినా 100 మంది ప్రజలు ఎంత ఇబ్బందులు పడుతున్నారు, డెంగ్యూ అని మరి మలేరియా అని చాలా ఇబ్బందులకు గురవుతూ ఉన్నారు. మరి ఇలాంటి పరిస్థితులలో ఆరోగ్యశ్రీని తీసేసిండి. ఆరోగ్యశ్రీ లేదు. ఆరోగ్యశ్రీ ఉంటే ఇవాళ బ్రహ్మాండమైన వైద్యం రాజశేఖర రెడ్డి గారు చేపట్టినటువంటి పథకాన్ని తీసేసిండు. ఆ పథకాలు మేము పెట్టిన పథకాలే ప్రజల్లో ఉన్నాయి తప్ప వీళ్ళు వచ్చిన పథకం ఒక్కటి కూడా మరి ప్రజల్లోకి నడుస్తలేవు. మరి తాజాగా జరిగిన మంత్రి విస్తరణలో మరి క్యాబినెట్లో మాదిగలకు కానీ ఉపకులాలకు కానీ మరి తగిన స్థానం ఇవ్వలేదు, దానిపై మీ స్పందన? మంచి ప్రశ్న మేడం. దళితులకు దళితుల పట్ల ఫస్ట్ వివక్ష చూపేదే ముఖ్యమంత్రి. భారతరత్న డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి వర్ధంతులకు కానీ జయంతులకు కానీ మనకు ట్యాంక్ బాండ్ దగ్గర పెద్ద పండగ వాతావరణం జరుగుతుంది. వాళ్ళు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఈ 6 పర్యాయాలలో ఒక్కనాడు కూడా అంబేద్కర్కు దండ వేయని ముఖ్యమంత్రిని మొదటగా ఇదే చూస్తున్నాం. రెండో అంశం ఏమిటంటే, అంబేద్కర్ని గౌరవించలేనోడు ఒక దళితుణ్ణి మంత్రిగా ఉంటే భరించలేడు. అలాంటి వ్యక్తి ఒక మంత్రిని ఇచ్చి నేను ఆయనను మంత్రిగా చేసి నేను నా పక్కన ఎందుకు కుక్కబెట్టుకోవాలంటే తత్వం మన కేసీఆర్ గారిది. అందుకనే మరి మంత్రిగా రాజయ్య గారికి మంత్రి ఇచ్చాడు, ఎందుకు తీసేసిండండి? ఏం తప్పు చేసిండు తీసేసిండు? ఏ తప్పులు చేసి కాళేశ్వరంలో 1000 కోట్లు తీసుకున్నటువంటి హరీశ్వరరావుని ఇవాళ మంత్రివర్గంలోకి తీసుకుండు. మరి దళితుడైనటువంటి వ్యక్తిని ఆయనే కాదు ఎవరైనా కానీ ఎందుకు తీసుకోలేదు ఇవాళ మంత్రివర్గంలో? సముచిత స్థానం మాకు దళితులకు, ఇక్కడ నేను మాదిగా అంటలేను మాలా అంటలేను, దళితులకు సముచిత న్యాయం కేసీఆర్ ప్రభుత్వంలో జరగడం లేదు. దీన్ని పూర్తిగా విస్మరించిండు. ఈ దళితులంతా ఏకమై రేపు రాబోయే ఎన్నికలలో మరి టీఆర్ఎస్ ప్రభుత్వాన్ని కానీ కేసీఆర్ని కానీ గద్దె దించేందుకు మరి దళితులంతా ఏకమవుతారు అనే విషయాన్ని స్పష్టంగా నేను చెప్తున్నా. మరి నల్గొండ మున్సిపాలిటీలో వార్డుల విభజన అశాస్త్రీయంగా మరి అధికార పార్టీకి అనుకూలంగా జరిగిందని మీరు మరి ప్రజా ప్రయోజన వ్యాజ్యం దాఖలు చేశారు, మరి ఆ కేసు పురోగతి ఎంతవరకు వచ్చింది? కేసీఆర్ ప్రభుత్వం ఆయన మైకు పట్టుకుంటే దంచుతాడు, మాటలు చెప్పే మాటకారి. ఆయనకు తోడు ఇక్కడ భూపాలరెడ్డి ఎమ్మెల్యే, ఆయన అనుచర వర్గం ఉన్నటువంటి ప్రభుత్వ అధికారులు కూడా మమేకమై
మున్సిపాలిటీ ఎన్నికలలో విభజన జరిగేటప్పుడు కానీ, హద్దులు నిర్ణయించేటప్పుడు కానీ, ఒకసారి హద్దులు నిర్ణయించిన తర్వాత ఒక వార్డు మనం 42 43 అనుకుందాం, నిబంధనలకు విరుద్ధంగా రైల్వే ట్రాక్ ఉంది, రైల్వే ట్రాక్ నుంచి నిబంధనలకు విరుద్ధంగా గిరికబావిగూడెం ఓట్లు మరుగూడెంలో వేసిర్రు. అసలు ట్రాక్ ఉన్నప్పుడు విభజన జరగకూడదు, ఆ ఓట్లు ఇతలకి ఈ ఓట్లు అవతలకి పోకూడదు. జంబ్లింగ్ చేసి వాళ్ళు ఎమ్మెల్యే ఎట్లా చెప్తే అట్లా చేసిండు రాజ్ సింగ్ గారు, కమిషనర్ రాజ్ సింగ్ గారు. ఇది లైవ్లో రావాలే, కావాలని 42 వార్డు 43 వార్డులో పోలే మదారు ఓటు 43లో ఉంటే అతని భార్య ఓటు 42లో ఉంది, బొజ్జ సీన్ది 43లో ఉంటే బొజ్జ సీన్ భార్యది 42లో ఉంది. ఈ విధంగా భార్యాభర్తలను విడదీసి దాదాపు 50 కుటుంబాలను 50 పేర్లను మరి వాళ్ళు కావాలని తీసి అక్కడ రిజర్వేషన్ విధానం కూడా మార్చాలని ఒక కుట్ర చేసిరు వాళ్ళు. మనకు ఆర్జాలబాయికి మరుగుడానికి సంబంధం లేదు, మనకు హైవే రోడ్డు ఉంటుంది, అతని నుంచి 150 ఓట్లను మరుగుడంలో కలిపిర్రు. అది పూర్తిగా చట్టవిరుద్ధమైనటువంటి చర్య. మేము పదే పదే రిప్రజెంటేషన్లు ఇచ్చినాం కమిషనర్ గారికి, కలెక్టర్కి ఇచ్చినాం, అయినా స్పందన లేదు. కావాలని మాకు అన్యాయం జరిగింది కాబట్టి మేము కోర్టును ఆశ్రయించినాం. మేము ఆశ్రయించిన విధానంలో మరి కమిషనర్ కానీ మరి వాళ్ళ ప్రభుత్వం కానీ ఇప్పటి వరకు సమాధానం వేయలేదు. ఇంకా ఈ ప్రభుత్వం వాళ్ళ ప్రభుత్వమే కాబట్టి జాప్యం చేస్తూ ఉన్నారు. ఏదున్న న్యాయం గెలుస్తుంది, ప్రజలు కాంగ్రెస్ను గెలిపిస్తారు. ఇప్పటికీ 3 పర్యాయాలు మున్సిపల్ చైర్మన్గా కాంగ్రెస్ పార్టీ ఇక్కడ జెండా ఎగరవేసింది. ఇప్పుడు జరగబోయే ఎన్నికలలో కూడా కాంగ్రెస్ జెండా ఎగరబోతుంది మున్సిపాలిటీ మీద అనే విషయాన్ని కూడా స్పష్టంగా మేము చెప్తా ఉన్నాం. ఇవాళ నిన్న మనం నామినేషన్లు జరుగుతూ ఉన్నాయి. ఇప్పుడు హుజూర్నగర్లో కూడా 30,000 మెజార్టీతోటి మన ఉత్తమ్ కుమార్ రెడ్డి గారి సతీమణి పద్మావతి మేడం గారు గెలవబోతుందనే విషయం కూడా స్పష్టంగా మీకు చెప్తున్నా. అయితే సార్, మరి రానున్న మున్సిపాలిటీ ఎన్నికల్లో మరి కాంగ్రెస్ పార్టీ విజయ గీతను ఎగరవేస్తుందని మీరు అనుకుంటున్నారా? మరి అధికార పార్టీని ఏ విధంగా మీరు ఎదుర్కొనబోతున్నారు? ప్రజలు వేయరండి, టీఆర్ఎస్ పార్టీకి ఇక ప్రజలు ఓట్లు వేయరు. ఎందుకు వేయరంటే చెప్తాను నేను. గత 4 పర్యాయాలు ఎమ్మెల్యేగా చేసి, మినిస్టర్గా చేసి, తెలంగాణ కోసం తెలంగాణ రావడానికి తన మంత్రి పదవిని తునాపాయంగా వదిలేసిండు. ప్రజల కోసం, తెలంగాణ కోసం మంత్రి పదవికి రాజీనామా చేసి, ఆయన మంత్రిగా ఉన్నా లేకున్నా ఎమ్మెల్యేగా ఉండి కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు చేసినటువంటి అభివృద్ధి పనులు కాంగ్రెస్ పార్టీని గెలిపిస్తాయి. మీరు మొదటి నుంచి చూసుకోండి, 4 పర్యాయాలుగా మనం ఒకసారి ముందుకెళ్తే కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు చేసినటువంటి పనులలో రైల్వే బ్రిడ్జిని, రైల్వే వంతెనని తీసుకొచ్చింది కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు. అదేవిధంగా ఇవాళ విద్యార్థి లోకానికి తన సొంత డబ్బులు ఖర్చు పెట్టి ప్రతీక్ రెడ్డి జూనియర్ కాలేజీ విషయంలో మరి కార్పొరేట్ కాలేజీలను తలదన్నే విధంగా మరి ఇవాళ కాలేజీని కట్టించి దళిత పిల్లలను, బీద పిల్లలను ఇవాళ మేము కార్పొరేట్ కాలేజీలో చదువుతున్నాము అనే ఒక వాళ్ళకు ఆనందాన్ని ఇచ్చే కాలేజీని కట్టించి మరి పిల్లలకు సేవ చేస్తున్నటువంటి వ్యక్తి. మనకు నల్లగొండకు కూతవేటు దూరంలో ఉన్నటువంటి మహాత్మా గాంధీ యూనివర్సిటీని కూడా తీసుకొచ్చింది మన కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు. ఆనాడు మరి కేంద్రంలో జయపాల్ రెడ్డి గారు మినిస్టర్గా ఉన్నప్పుడు 1,000 కోట్ల రూపాయలు ఈ నల్లగొండ మున్సిపాలిటీకి తీసుకొచ్చి అండర్ డ్రైనేజీ, సీసీ రోడ్లు బ్రహ్మాండంగా అభివృద్ధి చేస్తే, ఇవాళ కేసీఆర్ నేను ఇంటింటికి నల్ల ఇస్తేనే ఓట్లు అడుగుతాన్నాడు, నల్ల ఇయ్యలేదు. మేము చేపట్టినటువంటి సీసీ రోడ్లను తవ్వి ఆ భగీరథ మిషన్ భగీరథ అనే కార్యక్రమాన్ని తీసుకొని వాళ్ళ పర్సంటేజీల కోసం ఆ కాలువలను తోవి సీసీ రోడ్లను మధ్యకు కాలువలు దోమితే నిన్న పడ్డ పెద్ద వర్షంతో ఆ సీసీ రోడ్లు గుంగి ప్రజలు చాలా అవస్థల పాలవుతున్నటువంటి పరిస్థితిని మనం చూస్తున్నాం. ఇప్పుడు మేము కాంగ్రెస్ పార్టీ చేసిన అభివృద్ధి తప్ప, ఎమ్మెల్యే గారు చేసిన అభివృద్ధి తప్ప, టీఆర్ఎస్ గవర్నమెంట్కి వచ్చినాక ఈ నియోజకవర్గానికి కానీ ఈ నల్లగొండ జిల్లాకు కానీ వాళ్ళు చేసిన అభివృద్ధి శూన్యం కాబట్టి ప్రజలు మేము చేసినటువంటి అభివృద్ధిని చూసి ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీకి రేపు జరగబోయే మున్సిపల్ ఎన్నికల్లో కానివ్వండి, ఇప్పుడు వచ్చిన ఉప ఎన్నికల్లో కానివ్వండి మమ్మల్ని గెలిపించడానికి సన్నద్ధం అవుతున్నారు. ఇంకో విషయం చెప్తున్నా మీకు, కాళేశ్వరం ప్రాజెక్టు 1,000 కోట్ల రూపాయలు 1,00,000 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టినటువంటి కేసీఆర్ గారు, రాజశేఖర రెడ్డి గారి హయాంలో శ్రీశైల సొరంగ మార్గం శంకుస్థాపన చేసిండు.
అది చేసిన తర్వాత కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు ఆలోచన చేసి ఒక ఉదయ సముద్రం వాటరే కాదు దాన్ని బ్రాహ్మణవల్లి వెళ్ళకు తీసుకపోతే అటు మునుగోడుకున్నటువంటి ఎగువ ప్రాంతం కానీ ఇటు నెకరకల్కున్నటువంటి దిగువ ప్రాంతం నల్లగొండ నియోజకవర్గం ఈ మూడు నియోజకవర్గాలు ఈ ప్రాజెక్టు పూర్తయితే ప్రజలు సుఖశాంతులతో ఉంటారు, రైతులు ఆనందంతో ఉంటారు. ఈ ప్రాజెక్టుని ఎట్లయినా చేసి పూర్తి చేయాలని పదే పదే కోరుకున్నా కానీ ఇవాళ వాళ్ళకు ఒక మంచి పేరు వస్తుంది, కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారికి మంచి పేరు వస్తుందనే తపనతోటే ఇవాళ కేసీఆర్ గారు ఆ ప్రాజెక్టును ఆపడం చూస్తూ ఉన్నాం మనం. ఇదంతా ప్రజలు గమనిస్తున్నారు. ఆయన కాళేశ్వరంకు 1000 కోట్లు పెట్టే అలా 1% పెట్టినా ఇలా సిరిసిల్ల సొరంగ మార్గం పూర్తి అయ్యేది. అదేవిధంగా ఇలా ప్రాజెక్టులు నిండుకుండలా నిండుగా ఉన్నాయి. మనకు ఈ 1000 కోట్ల రూపాయలు కరెంటు బిల్లులు వెచ్చించి మనం నీటిని ఎత్తిపోసుకునే బదులు సిరిసిల్ల సొరంగ మార్గం కంప్లీట్ అయితే ఇలా రైతులు సస్యశ్యామలంగా మనకు ఫ్రీగా వాటర్ వచ్చేది. ఆ సమస్య ఉంటే ఇలా ప్రజలు సుఖ సంతోషాలతోటి ఇప్పుడు వచ్చినటువంటి మాధవరెడ్డి కాలతోటి ప్రజలు ఎంత సంతోషంగా ఉంటారో మన దిగువ ప్రాంతం అంతా. రేపు వెల్లిమల ప్రాజెక్టు కూడా పూర్తి అయితే తాగునీటి సమస్య పోతుంది, సాగునీటి సమస్య పోద్ది, తాగునీరు సమస్య పోద్ది. కాబట్టి ఈ అభివృద్ధి కార్యక్రమాలన్నీ చూసి రేపు మాకు ప్రజలు పట్టం కట్టబోతారు. ఓకే సార్, మరి కాంగ్రెస్ పార్టీ నాయకుడిగా మరి మీ 40వ వార్డు ప్రజలకు మీరు ఎంతవరకు అందుబాటులో ఉన్నారు, మరి వాళ్ళ సమస్యలు పరిష్కరించడానికి ఏ విధంగా చొరవ తీసుకుంటున్నారు? నేను మీకు ముందుగానే చెప్పాను, భావజాలం ఉన్నటువంటి కుటుంబం నుంచి వచ్చిన నా దిన ప్రక్రియ ఒకటే, ప్రజల మధ్యలో ఉండాలి 24 గంటలు. ప్రజలకు సేవ చేయాలనే తత్వం నాకు చిన్నప్పుడు 8వ తరగతి నుంచి అలవాటైంది. దానికి తోడు నేను ఉదయం లేవగానే నన్ను నిద్రపోనియరు. ఇప్పటికే ప్రజలు ఫోన్లు చేస్తారు, ఒకరు పెన్షన్ రాలేదంటారు, అయ్యా పోలీస్ స్టేషన్కి రా అంటారు, ఒకరు రెవెన్యూ ఆఫీసర్ అసలు MRO కాడికి రాయా, MRO ఆఫీసులో పని అయితే లేదంటారు. ప్రజలకు నేను చేసే పని విధానం, నేను ఉదయం వాళ్ళ కోసం 2-3 గంటలు కేటాయిస్తా, సాయంత్రం వాళ్ళకు 2-3 గంటలు 24 గంటలు టౌన్ పరిధిలో ఉండి వాళ్ళకి ఎలాంటి సమస్యలు వచ్చినా, వాళ్ళకు వచ్చే సమస్య ఏంటండి, ఇవాళ వృద్ధాప్య పెన్షన్లు అందకుంటే ఏమంటే ఫోన్లు చేస్తారు. ఇంకోటి MRO ఆఫీసులో క్యాస్ట్ కానీ ఇన్కమ్ కానీ పిల్లలకు విద్యార్థులకు ఏ సమస్య వచ్చినా ఫోన్ చేస్తారు. పోలీసు మెయిన్ ఇంపార్టెంట్, పిల్లలు యువత కూడా ఇవాళ సక్రమైన మార్గంలో నడుస్తలేదు 40 వార్డులు. వాళ్ళు కూడా ఒక చైతన్యవంతులుగా తీర్చిదిద్ది వాళ్ళను మంచి ఒక క్రమమైన పద్ధతిలో నడవాలని కూడా వాళ్ళకు సలహాలు సూచనలు ఇస్తూ ఉన్నాం. అదేవిధంగా మరి ఇలాంటి కార్యక్రమాల్లో మనం ప్రజల మధ్యలో ఉండి 24 గంటలు సర్వీస్ ఇస్తున్నాం కాబట్టి ప్రజలు మనల్ని ఆశీర్వదిస్తారు, మనల్ని ముందుకు తీసుకుపోతారు. ఓకే సార్, మీ విలువైన అభిప్రాయాలు మాతో పంచుకున్నందుకు థ్యాంక్ యూ సార్. మరి రామ్నగర్ మున్సిపాలిటీ ఎన్నికల్లో మీరు పోటీ చేయబోతున్నారా? ఖచ్చితంగా చేస్తామండి. సో మరి మీ ప్రచారాస్త్రాలు ఏంటి? మా ప్రచారాస్త్రాలు అంటే మనం గెలవ ముందుకు హామీలు ఇవ్వము. మా ప్రచారాస్త్రాలు ఇప్పుడే చెప్పినా, మేము చేసిన అభివృద్ధి, మా కోమటిరెడ్డి వెంకరెడ్డి గారు చేసిన అభివృద్ధి, మా రాజశేఖర రెడ్డి గారు చెప్పినటువంటి పథకాలు ఇంకా మేము కొనసాగిస్తాం. ఆ పథకాలు ఇప్పుడు ఆళ్ళు పెట్టుర్రు, అవి ఒకటి కూడా నడుస్తలేవు. ఆ పథకాలు నడుస్తలేవు కాబట్టి అవి ఇప్పుడు వాళ్ళు చేయని పనులే మాకు ప్రచారాస్త్రాలు. ఒక విషయంలో చెప్పాలంటే వాటినే ముందుకు తీస్తాం, ప్రజలలో చేయిస్తాం. ఇప్పటికీ పెన్షన్లు కూడా 2 నెలలు ఆపారు వితంతులకు కానీ, వీడియోస్ మన వితంతులకు కానీ ముసలోళ్ళకు కానీ పెన్షన్లు అంతలేవు. అయ్యే మా ప్రచారాస్త్రాలు మేము వాటికి సంబంధించినటువంటిది వాళ్ళ పై నాయకత్వంతో కూడా మాట్లాడి మేము ఏం చేయాలనేది ప్రణాళికబద్ధంగా వెళ్తాం. ఖచ్చితంగా పోటీ చేస్తాం, ప్రజలు ఆశీర్వదిస్తారు, మీరు కూడా మాకు అండదండగా ఉంటారని కోరుకుంటున్నాం. మరి మీ వార్డు ప్రజలకు మీరు చేసే విజ్ఞప్తి ఇచ్చే హామీలు? హామీలు ఇచ్చేంత లేదు. ఇప్పుడు మేము గెలిచిన తర్వాత ప్రజలు ఆశీర్వదించిన తర్వాత హామీల విషయం గురించి చెప్తా. కానీ ప్రజలకు మాత్రం నిరంతరం 24 గంటలు సర్వీస్ చేసేది మాత్రం ఎప్పుడు ప్రజల మధ్యలోనే ఉంటాను. ఓకే సార్, మరి మీ విలువైన అభిప్రాయాలు మాతో పంచుకున్నందుకు థ్యాంక్ యూ సార్. రానున్న కాలంలో మీరు ఇంకెన్నో పదవులు చేసి ప్రజలకు మరింత దగ్గరగా సేవ చేయాలని మనస్ఫూర్తిగా కోరుతున్నాను. థ్యాంక్ యూ అమ్మా. ఇది ప్రజాభిమానంతో ప్రజల్లో ఒక్కడిగా నిత్యం ప్రజలకు అందుబాటులో ఉంటూ ప్రజా సమస్యలపై పరిష్కరిస్తూ 40వ వార్డు అభివృద్ధిని కాంక్షిస్తూ ముందుకు అడుగులు వేస్తున్న లీడర్ బొజ్జ వెంకన్న ఆయన రాబోయే రోజుల్లో మరిన్ని పదవులు అలంకరించి ఉన్నత శిఖరాలకు చేరుకోవాలని సత్యన్యూస్ మనస్ఫూర్తిగా కోరుకుంటుంది. మరో ది లీడర్ కార్యక్రమంలో మళ్ళీ కలుద్దాం. స్టే ట్యూన్డ్ సత్యన్యూస్. జనం కోసం, జాగృతి కోసం మన ఛానల్ సత్యన్యూస్ ఛానల్.